ఆదివాసీ హక్కుల సాధనకై నిరంతరం పోరాడతామని ఆదిలాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సమితి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆదివాసీ హక్కుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చట్టాలు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలతో పాటు గిరిజనులకు అందాల్సిన అన్ని రకాల ఫలాలు అందే వరకు కలిసికట్టుగా పోరాడతామన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించేది ఏంటంటే 2005లో మన కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంలో బలంగా ఉండి ఆదివాసులు దున్నుకున్న భూములు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది. అటవీ హక్కుల చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పడుస్తూ ఉన్నాయి. ఆదివాసులని టైగర్ జోన్ అని ఏదో సాకులు చెప్పి ఇలా ఆదివాసులు కలప స్మగ్లింగ్ చేస్తున్న అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి అనేక మంది జైల్లో పాలు చేసిన సంఘటన మనకు తెలుసు. ఇప్పటికే ఇదే జిల్లాలో అనేక మంది ఉమ్మడి జిల్లాలో ఆదివాసుల మహిళల్ని సైతం జైల్లో పంపింది ప్రభుత్వాలు. ముఖ్యంగా